हाय फ्रेंड्स, मनम ईरोजु चाला तक्कुव पेट्टुबडि तोटि स्टार्ट चेयगलिगे बिजनेस गुरिंचि तेलुसुकुंदाम। अदि एंत अंटे चाला बेसिक अमौंट तोटि मनम ई बिजनेस स्टार्ट चेयोच्चु। इला अंटे इप्पुडु मनमु पेट्स उंटायि मन इंट्लल्लो पिट्टलनु पक्षुलनु कोंदरु एंक्वेरियम्स अनेसि अंदुलो फिशेस नि వీటన్నిటిని మనం ఇంట్లో పెంచుతుంటాం కదా, వాటికి ఆహారం కావాలన్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆహారం పెడతాం, వాళ్ళ ఎనర్జీ ఫుడ్ అనేసి చిన్న చిన్న ఇన్సెట్స్ ఉంటాయి కదా, వాటిని కొనుక్కొచ్చి మనం వీటికి ఫుడ్గా పెడతాం. దాని కాస్ట్ వచ్చేసి మనకు ఒక 50 గ్రామ్సే వాడు 100 రూపీస్ ఆ రేంజ్లో ఇస్తాడు కదా, కొనుక్కొచ్చి మనం వీటికి ఫుడ్గా పెడతాం, వీటి బలంగా ఉండాలనేసి. అదే కోళ్ళ ఫారం వాళ్ళ అయితే చాలా పెద్దగా ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర బర్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, వాటి గురించి అయితే వాళ్ళు ఇంకెక్కువ కొనాల్సి వస్తుంది అన్నమాట. అయితే మనం ఈరోజు ఏంటంటే ఇదే బిజినెస్ అన్నమాట ఫ్రెండ్స్, బ్లాక్ సెలడరీ ఫ్లై అన్నమాట లావా. అయితే ఈ లావాని మనం పెంచి వీటిని మనం సేల్ చేయడం అన్నమాట. ఇది చాలా బేసిక్ అమౌంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు, పెట్టుబడి ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద బిగ్ అమౌంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అయితే దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఎగ్ రూపంలో ఉంటుంది, దాని తర్వాత లావా స్టేజ్ అన్నమాట, దాని తర్వాత త్రా స్టేజ్ వచ్చేసి ప్రీ పప్పుల్ అనమాట, 4th స్టేజ్ వచ్చేసి పప్పుల్ స్టేజ్ అనమాట. అయితే దాని లైఫ్ టైం కూడా 5 to 6 డేస్ అనేది ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఈ ఫ్లై రూపంలో మారిపోయిన తర్వాత అదే 5 to 6 డేసే ఉంటుంది దాని లైఫ్ టైము. అయితే మనం ఈ వామ్స్ని పెంచాలంటే దానికి కావాల్సిన ఫుడ్ అంటే ఏం లేదన్నమాట. ఇప్పుడు మనం మోసాంబి ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాని మీద తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవి పడేశారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం అవన్నీ కలెక్ట్ చేసుకొచ్చేసి వీటికి ఫుడ్గా పెట్టాలన్నమాట. దానికి నోరు అనేది ఉండదు కాబట్టి మనం అది ఏంటంటే లిక్విడ్ రూపంలోనే దాన్ని ఫుడ్గా తీసుకుంటుంది. మనం ఏదైనా జ్యూసెస్ కానీ ఏదైనా సరే మనం ఒక బాటిల్లో తీసుకొని దాని మీద స్ప్రే చేయవలసి ఉంటుంది అన్నమాట, అది ఫుడ్ రూపంలో తీసుకుంటుంది. తర్వాత డే బై డే అది పెరుగుతూ ఉంటుంది. దాని టోటల్ లైఫ్ స్పాన్ వచ్చేసేసి 30 డేసే అనమాట. అది 4 to 5 డేస్లోనే అది ఏం చేస్తుందంటే గుడ్లను పెడుతుంది, ఒక్కొక్క వామ్ వచ్చేసి 100 గుడ్లను పెడుతుంది అనమాట. అంటే ఒక్క వామ్ వచ్చేసి 100 గుడ్లు అంటే మీరు ఒక 100 వామ్స్ ఉన్నాయనుకోండి, అంటే అది 10,000 గుడ్లు పెడుతుంది. ఆ 10,000 గుడ్ల నుంచి మళ్ళీ ఎన్ని వస్తాయి పిల్లలు, ఒక 10,000 పిల్లలు వస్తాయి. అవి 4 to 5 డేస్లో 10,000 పిల్లలు అంటే అది ఎంత, ఒక్కొక్కటి 100 గుడ్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరే కలెక్ట్ చేసుకోండి, చాలా వస్తుంది అన్నమాట. అంటే 10,000 పిల్లలు వచ్చేసి 10 లక్ష పిల్లలు పెడుతుంది, 10 లక్షలు అవుతుంది. ఈ విధంగా ఈ వామ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. అయితే మనం బేసిక్గా మనకు 1 కేజీ వచ్చేసేది ఇది మనకు 120 రూపీస్ నుంచి మనకు ఇండియా మార్ట్ ట్రేడ్ ఇండియా .com దొరుకుతున్నాయి అనమాట. వాటికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, మీకు కావాలన్నప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకొని తెచ్చుకోండి, తర్వాత మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నా నడిచిపోతుంది అనమాట. మళ్ళీ మనకి ఇది ఒక్క యూనిట్ వచ్చేసేసి 10 రూపీస్ ఆ రేంజ్లో కూడా అమ్ముతున్నారు తక్కువ తీసుకునే వాళ్ళకు. అంటే ఇప్పుడు మనం బిజినెస్ ఎంత పెద్ద రేంజ్లో చేసుకోవాలంటే అంత పెద్ద రేంజ్లో చేసుకోవచ్చు, లేదన్న వాళ్ళు మనకు 1 కేజీ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇంకా లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ అమౌంట్ తెచ్చుకొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మనం వీటిని ప్లాస్టిక్ ట్రేలలో ఈ విధంగా పెంచుకొని మనం తర్వాత దాన్ని సేల్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బతుకున్నవి కూడా అమ్మొచ్చు, లేదంటే చనిపోయినాక కూడా దాన్ని డ్రైలో కూడా సేల్ చేయొచ్చు అనమాట. ఇది మంచి ఆదాయం అనమాట, మనం చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు. ఇది ఒకసారి మీరు ఈ వామ్ గురించి అనేసి మీరు కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేయొచ్చు, అమెజాన్లో ఏ విధంగా కాస్ట్ అనేది కూడా ఒకసారి చెప్తాను. బ్లాక్ సెలడరీ ఫ్లై వామ్ అని మనం టైప్ చేసామనుకోండి, అందులో మనకు ఈజీగా వచ్చేసింది. అందులో మనకు 1200 రూపీస్ కేజీ, 800 రూపీస్ కేజీ, 900 రూపీస్ కేజీ, 600 రూపీస్ కేజీ ఈ విధంగా సేల్ చేస్తున్నారు. మనకి ఇంత మనకు హోల్సేల్ మార్కెట్లో మనం తీసుకొని మనం రీసేల్ బిజినెస్ చేసుకున్నా సరే అక్కడ 120 రూపీస్కి కేజీ దొరుకుతుంది, ఇక్కడ వచ్చేసరికి మనం 300 రూపీస్ని స్టార్ట్ చేసినా కానీ మనకు మంచిగా సెల్లింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు కోళ్ళ ఫార్మ్స్ ఉంటాయి కదా, వాళ్ళు చాలా హెవీగా యూజ్ చేస్తారు. మళ్ళీ పెట్స్ బాడ్స్ అమ్ముతారు కదా, వాళ్ళు హెవీగా యూజ్ చేస్తారు. మళ్ళీ పొలాలలో చేపలను పెంచుతారు కదా, చేపలకు కూడా వాటికి జల్దీ పెరగడం కోసం ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కావాలని చెప్పేసి ఈ వామ్స్ అనేది వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఫ్రెండ్స్. అందువల్ల ఈ పురుగులది వామ్స్ ఉన్నాయి కదా, వీటికి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం ఇదే బిజినెస్గా స్టార్ట్ చేసుకొని మనం బిజినెస్ చేయడం వల్ల మనకు మంచి ఆదాయం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. మనం స్టార్టింగ్లో కావాల్సింది ఏంది, మనకు ట్రేస్ కావాలి. ఫస్ట్ ఒక ట్రే తీసుకుంటాం, తర్వాత కొద్దిగా ఇంకో ట్రే ప్లాస్టిక్ ట్రేస్. మనం బేసిక్గా ఒక 5,000 రూపీస్ లోపడనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మనం పెరుగుతున్న కెపాసిటీ బట్టి మనం ప్రొడక్ట్స్ అనేది పెంచుకోవచ్చు. దాని తర్వాత మనం ఒక్కొక్క కేజీ 300 రూపీస్కి ఆ రేంజ్ని కూడా సేల్ చేసుకోవడం వల్ల మనకు మంచి ఆదాయం ఉంటుంది. మనకు దగ్గరలో ఉన్న కోళ్ళ ఫార్మ్స్కి సప్లై చేయడము, మళ్ళీ ఫిషింగ్ చేపల మార్కెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే మనకు ఫిషెస్ ఎక్కడి నుంచి వస్తాయో వాళ్ళు
వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే బయట ఎంత తెస్తున్నారో వాళ్ళకన్నా కొంచెం బార్గింగ్ కాస్ట్ తక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళకు సప్లై చేయడము. వాళ్ళు ఒక్కరి దగ్గరే తీసుకోరు కదా, 10 మంది దగ్గర తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సినంత ఒక దగ్గర కావాలంటే దొరకదు కదా, అప్పుడు మనం కూడా సప్లై చేయడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే కావాలనుకుంటే మనం బేసిక్గా 1-2 kgs తీసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్. లేదంటే వామ్ ఒక్కొక్క పీసు 10 రూపీస్ ఉంది, మన దగ్గర ఉన్న బడ్జెట్లో కూడా ఈ వామ్స్ని కొని మనం దాన్ని పెంచుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క వామ్ వచ్చేసి 100 గుడ్లు పడుతుంది, అది 30 రోజుల లైఫ్ టైం ఉంటుంది దాన్ని. ఆ 30 రోజుల లైఫ్ టైంలో గుడ్డు నుంచి పురుగు అవుతుంది, పురుగు నుంచి స్టేజ్ సెకండ్ పోతుంది, స్టేజ్ థర్డ్ పోతుంది, స్టేజ్ ఫోర్త్ పోతుంది, ఆ తర్వాత పురుగుగా మారి 5 రోజుల నుంచి 6 రోజుల వరకు ఉండి చనిపోతుంది. అంటే మనకు పురుగు అవసరం లేదు కాబట్టి మనం ఈ వామ్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే దాని పీరియడ్ అనేది మనం క్లోజ్ చేసేసి ఈ బిజినెస్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదొక మంచి బిజినెస్ ఐడియా అనమాట ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో మనకు లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందువల్ల అంటే ఈ బిజినెస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అసలు ఉన్నా కానీ చాలామందికి తెలియదు ఇలాంటి బిజినెస్ ఒకటి ఉంది అనేసి. ఇది రీసైకిల్ బిజినెస్ కాబట్టి చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది. మనం ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, ఆటోమేటిక్గా అది రీసైకిల్ నడుస్తూనే ఉంటుంది, రోజు రోజుకి దాని గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు, ఎలాంటి స్మెల్ కూడా రాదనమాట ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అన్నమాట.